గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్పర్సన్ పొట్టా శైలజ అన్నారు. మున్సిపల్ ప్రజలు గత 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి సహాయం కావలసి వచ్చినా పరిష్కరించేందుకు వార్డు కౌన్సిలర్లను సంప్రదించాలని సూచించారు. పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు వర్షాల వల్ల కలిగే సీజనల్ వ్యాధులు రాకుండా ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. గత 2 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నవి. వర్షాకాలం వలన సీజనబుల్ వ్యాధులతో పాటు మన ప్రాంతము గోదావరి తీరం ఉన్నందువలన వర్షాలు ప్రభావంతో కూడా మరి శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉన్నవారు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాము. ఇంకను ఇనుప స్తంభాలు, విద్యుత్ స్తంభాలు ఇవన్నీ కూడా కరెంటు పాస్ అయితే కాబట్టి దయచేసి వర్షాలు ఉన్నప్పుడు బయట వాటికి సమీపంలో ఉండకుండా దూరంలో ఉండవలసిందిగా కూడా కోరుతున్నాము. మరియు చెట్ల నీడ కూడా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొన్ని విరిగిపోయిన కొమ్మలు కూడా నీడ పడే ప్రమాదం ఉంది కాబట్టి వాటిని కూడా ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా కూడా కోరుతున్నాము. ఎప్పటికప్పుడు కూడా మా మంత్రి మున్సిపాలిటీ మా కౌన్సిలర్ల ఆధ్వర్యంలో మా ఆధ్వర్యంలో మేము పర్యవేక్షణ చేస్తూనే ఉంటాము. అయినా కూడా తగు సూచనలు సలహాలు కూడా మేము ఇస్తూ ఉంటాము. దయచేసి మీరందరూ కూడా ఎక్కడైనా ఇబ్బంది ఉన్నా కూడా మాకు సమాచారం ఇవ్వవలసిందిగా కూడా కోరుతున్నాము. ఎందుకంటే పునరావాస కేంద్రాలను కూడా మేము సిద్ధం చేసినామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. గోదావరి ప్రవాహం కూడా మరి పెరుగుతుండొచ్చు తగ్గొచ్చు. ఒకవేళ ఇట్లా పెరగడానికి ముందు కూడా మేము సూచనలు ఇస్తామని చెప్పేసి గోదావరి తీర ప్రాంత ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి మేము చెప్పిన సమయంలో దయచేసి మీరు బయటికి రావాల్సిందిగా కూడా కోరుతున్నాము. అంతేకాకుండా వర్షాకాలంలో సీజనబుల్ వ్యాధులు వస్తాయి కాబట్టి మేము పెట్టిన రిక్షాలో మాత్రమే మీరు చెత్త వేయవలసిందిగా కూడా కోరుతున్నాము. చాలా మంది ఒక్కొక్కసారి బయట వేస్తున్నారు, దయచేసి అక్కడ వేయకండి. శానిటేషన్ ప్రోగ్రామ్ మేము ఎప్పటి నుండో చేస్తున్నాము, రోజు కూడా చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా మోడీలలో కానీ బయట రోడ్డు మీద కానీ చెత్త వేయకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. దుకాణదారులు కూడా వారికి సంబంధించిన బట్టలకు సంబంధించిన డబ్బాలు కానీ కిరాణా షాపుకు సంబంధించిన కవర్లు కానీ ఏవైనా కూడా మీరు సమాచారం ఇవ్వవలసిందిగా కూడా కోరుతున్నాము. అంతేకాకుండా మరి